Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై ఐరన్ లెగ్ కామెంట్లు చంద్రబాబుకు బూమెరాంగ్. రాజకీయ ప్రత్యర్థిపై విరుచుకుపడే వేళ మొత్తం ప్రసంగానికి హైలైట్ అన్న మాట ఒకటి ఉంటుంది. ఆ అంశాన్నే అందరూ చర్చించుకుంటారు. అలాంటి కీ పాయింట్లో ఎలాంటి లోపం లేకుండా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి మాత్రం ఇందుకు భిన్నమైన మాటలు రావడం గమనార్హం. తాజాగా ఆయన విశాఖపట్నం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని పేర్కొని సంచలనంగా మారారు. ఒక సీఎంను ఐరన్ లెగ్ అనడం ఓకే, ఎందుకంటే చంద్రబాబును అలాంటి మాటలు ఎన్నో అన్నారు. ఆ లెక్కన చూస్తే జగన్ది ఐరన్ లెగ్ అన్నప్పుడు దానికి బలమైన కారణం చూపించి అవును కదా, చంద్రబాబు నిజమే చెప్పారు, మనకింతవరకు తట్టలేదని సగటు ప్రజలు అనుకోవాలి. అంతేకాని అన్న మాటకు ఎలాంటి జస్టిఫికేషన్ లేకపోతే మొదటికే మోసం రావడం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఎందుకంటే జగన్ది ఐరన్ లెగ్ అన్నప్పుడు దానికి చంద్రబాబు చూపించిన కారణం అధిక అప్పులు. ఆ మాటకొస్తే 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సైతం 5 ఏళ్లలో ఎంతటి అప్పు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐరన్ లెగ్కు ప్రామాణికం అప్పులు చేయడమేనా? అదే నిజమైతే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు ఆయన్ను కూడా ఐరన్ లెగ్ అనాలా అన్నది ప్రశ్న. ఇలా సంబంధం లేకుండా మాట్లాడే మాటలు తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించడం లేదు? మిగిలిన విషయాలు ఎలా ఉన్నా జగన్ సర్కార్ విద్యా విధానం అందరినీ ఆకర్షిస్తోంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో లేని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారడం, అక్కడ అమలు చేస్తున్న డైట్ విధానం, ఇస్తున్న గుడ్లు, చెక్కీలు, పుస్తకాలు, బ్యాగులు, ఇలా ఏ ఒక్కటి వంక పెట్టేదిగా లేదు. అలాంటప్పుడు ఆ విషయాలను ప్రస్తావించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు పోయిందన్న చందంగా పరిస్థితి మారిందని చంద్రబాబు నోటి నుంచి వచ్చే మాటలకు కౌంటర్లు వేయడానికి సిద్ధంగా ఉండేవారెందరో. అందుకే విమర్శలు చేయాలి సూటిగా తగిలేలా. ప్రత్యర్థుల నోటి నుంచి సమాధానాలు కరువు అయ్యేలా ఉండాలి తప్పించి నువ్వు ఒకటి చెబితే నేను 2 కౌంటర్లు ఇస్తానన్నట్లుగా ఉంటే ప్రయోజనం ఉండదు. సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన పాలనను వేలెత్తి చూపించేందుకు బోలెడైన అంశాలు ఉన్నాయి. వాటిల్లో ప్రజలకు ఈజీగా కనెక్ట్ అయ్యే కొన్ని అంశాలని టేకప్ చేసి వాటిని మాత్రమే ప్రస్తావించడం ద్వారా ఉపయోగం ఉంటుందే తప్పించి రొడ్డకొట్టుడు మాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు అండుకో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు మాటకు ఎలా అయితే ఎఫెక్ట్ రాలేదో మిగిలిన వాటి పరిస్థితి అలానే ఉంటుంది. అయినా జగన్ను మాట అనాల్సింది చంద్రబాబు కాదు, అంటే ప్రజలు అనుకునేలా చంద్రబాబు చేయాలి. అంతేకాని తనకు తాను అనుకోకూడదన్న అసలు విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.